హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కొద్దిగా లీగల్ పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం బనానా బిజినెస్ చేయాలనుకుంటే మీరు లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకుంటే కొద్దిగా లీగల్ దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి ఇక్కడ స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి లీగల్ రిస్క్ ఏమేమి ఉంటాయి దాని గురించి కొద్దిగా ఇక్కడ డిస్కషన్ చేస్తాను రివ్యూ బిజినెస్ ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ క్యారీ సఫిషియంట్ ల్యాబిలిటీ కవరేజ్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అన్నట్టు అక్కడ కట్టరు కంప్లీట్గా అదే ప్రోడక్ట్ కోసం ఇన్సూరెన్స్ అనేది పెట్టరు వర్షాకాలంలో ప్రాబ్లం అయిపోతుంది లేదంటే ఇంకా ఏదైనా వేరే హెజార్డ్స్ వస్తాయి ఇన్సెక్ట్స్ బైటింగ్ వస్తున్నాయి ఇన్సెక్ట్స్ వస్తా వస్తాయి దాంతోని కూడా ఆ బనానా క్రాప్ కావచ్చు ఇంకా వేరే క్రాప్స్ కూడా కరాబ్ కావచ్చు దానికోసం ఇన్సూరెన్స్ అనేది మీరు కంపల్సరీ దానికోసం చూడాలి నెక్స్ట్ ప్రపరేటర్షిప్ అనేది చాలామంది తయారు చేసుకుంటారు ప్రొపర్టర్షిప్ అంటే చీప్లో అయిపోతుంది అన్నట్టు ప్రొపర్టర్షిప్తోని బిజినెస్ చేస్తారు కానీ ఇప్పుడు ప్రొపర్టర్షిప్లో ఏమవుతుందంటే మీరు ఏదైనా ఎటువంటి అయినా లోన్స్ కావచ్చు ఏమన్నా తీసుకున్నారనుకోండి అప్పుడు మీ సొంతంగా ఇల్లు అమ్మేసి ఇవ్వాలి లేదంటే మీ దగ్గర ఉన్న అన్ని ఆస్తులు అమ్మేసి ఇవ్వాలి ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ప్రాపర్టీ ప్రాపర్టీషిప్లో సింగిల్ ఐడెంటిటీలో ఇప్పుడు మీ దగ్గర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న వేరే ఐటమ్స్ని దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసి లేదంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి అక్కడ అడ్జస్ట్ చేస్తారు కానీ మీ సొంత మీద రిస్క్ అనేది రాదు ఇప్పుడు చూస్తారు మీరు చాలామంది ఫార్మర్స్ సఫర్ అవుతుంటారు లేదంటే వాళ్ళు సొంతంగా ప్రాపర్టీషిప్ లాగా పనిచేస్తారు రిస్క్ వచ్చినప్పుడు వాళ్ళే కట్టాలి డబ్బులు కాబట్టి వాళ్ళు ఫీ సఫర్ అవుతారు ఇలాంటి ఐటమ్స్ కాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే ప్రై కావాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండర్స్టాండ్ బిజినెస్ కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పినాను బిజినెస్ కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్ కొద్దిగా చదవాలి ఇప్పుడు ఏదో వాళ్ళు రాసేస్తున్నారు మనం సంతకం పెట్టేస్తున్నాం అన్నట్టు కాదు కొద్దిగా దాని మీద జాగ్రత్తగా చూసి అగ్రిమెంట్ చేసినట్టయితే బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక పదంలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు సిఐఎఫ్ అంటే అక్కడ వరకు మనం పంపిస్తాం అన్నట్టు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు ఇప్పుడు ఆ బయ్యర్ గారు అడుగుతారు సిఐఎఫ్లో పంపించండి అంటే ఓకే అన్నట్టు సంతకం పెట్టేసింది అనుకోండి ఇప్పుడు మీరు సిఐఎఫ్ అంటే అక్కడ వాళ్ళ పోర్ట్ వరకు మరి చేయించాలి మొత్తం కంప్లీట్ కస్టమ్స్ మీ మీద పడుతుంది ఫ్రైట్ మీద మీ మీద పడుతుంది అన్నీ మీ మీద పడతాయి అంటే రిస్క్ అనేది ఎక్కువ అయిపోతుంది మీకు కాబట్టి ఇటువంటి ఐటమ్ చిన్న చిన్న ఐటమ్స్ కూడా కరెక్ట్గా చూడాలి సిఎఫ్ కావచ్చు అది ఎక్స్ వర్స్ కావచ్చు లేదంటే ఇంకో టర్మ్స్లో అది మీరు డీటెయిల్ నేర్చుకుంటారు దాని గురించి అయితే ఇటువంటి ఐటమ్స్ కూడా మీరు కరెక్ట్గా అగ్రిమెంట్ చేసేటప్పుడు చూడాలి లేదంటే మీకు చాలా అది రిస్కీగా ఉంటుంది డెవలప్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇది మీకు తెలిసిందే రిలేషన్షిప్ చేయాలి మరి ఇంకా డీటెయిల్స్ అన్నట్టు ఫార్మింగ్ ఇది ఫెడరల్ స్టేట్ అండ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు ఫార్మింగ్ ఆపరేషన్స్ దీని గురించి తెలుసుకోవాలి మీకు స్టేట్లో ఉండే రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఫెడరల్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏముంటుందంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీకు అక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క పంటకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అంటే మీరు పంపించే కంట్రీకి అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి దాని గురించి కొద్దిగా తెలుసుకోవాలి ఇప్పుడు కొన్న కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మనం అనుకుంటాం అంత అంత ఓకే ఓకేనే జరుగుతుందని అనుకుంటాం కానీ అలా కాదు ఏమైతుందంటే బ్లాక్ మార్కెట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు అక్కడ కూడా ఉంటారు వేరే వేరే కంట్రీస్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ నుంచి పంపించేవని చెప్తారు మనం పంపించేస్తాము షిప్మెంట్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కస్టమ్స్లో ఆగిందనుకోండి వాళ్ళు తీసుకోరు అక్కడే పాడేసి ఉంటుంది రిస్క్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనము మనము అందుకు ఏం చేయాలంటే మ్యాక్సిమమ్ ఫైనాన్షియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడేటప్పుడు ఈ రెగ్యులేషన్స్ చూడాలి మరియు ఎఫ్టీఏ రూల్స్ ఉంటాయి కదా ఆ ఎఫ్టీఏ రూల్స్ ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏ కంట్రీకి ఏముంది ఎంత డ్యూటీ పడుతుంది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ మనము సేకరించి ముందుకెళ్తే బాగుంటుంది అయితే ఈ లీగల్ రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద ఉంటుంది కాబట్టి దీన్ని కూడా శ్రద్ధగా చూడాలి